రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం ఇక బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కావలి పట్టణంలో సోమవారం జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గం సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మండల, నియోజకవర్గం, జిల్లా, ఆపై రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, ప్రజాప్రతినిధులపై బీజేపీ ఛార్జిషీటు వేయడం జరిగింది. అనేక అంశాలపై బీజేపీకి సమాచారం అందిందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ను ప్రభుత్వం నిర్వీర్యం చేసినట్లు చెప్పారు. రాజకీయాల్లో బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టే విధంగా బీజేపీ ఒక ఛార్జిషీటు వేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం కర్నూలులో బీసీ సామాజిక చైతన్య సభ పెడుతున్నట్లు చెప్పారు. కావలిలో ముఖ్యమంత్రి పర్యటన రోజు పోలీసులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరమన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి జగనన్న లేఅవుట్లకు సేకరించిన భూముల్లో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్, రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి, ఆంజనేయుల రెడ్డి, సురేంద్రారెడ్డి, కంచర్ల మురళి, అంచిపాక కమల, కావలి పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గాలని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తూ ప్రధానంగా మూడు అంశాల మీద పార్టీ దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. ఒకటి, ఇప్పటి వరకు ఛార్జ్షీట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మండల అసెంబ్లీ స్థాయిలో ఛార్జ్షీట్ని మేము ఏర్పాటు చేసాం. దీంట్లో పార్టీకి అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషను పార్టీకి రావడం జరిగింది. అసెంబ్లీ మండలంలో సేకరించినటువంటి అంశాలని జిల్లా స్థాయి ఛార్జ్షీటు జూన్ 30 వరకు మోడీ గారి 9 సంవత్సరాల పరిపాలన కార్యక్రమాల అనంతరం జూన్లో ఈ ఛార్జ్షీట్ని జిల్లా స్థాయిలో వేయడం, అలానే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ప్రభుత్వం మీద ఛార్జ్షీట్ వేయడం. కర్నూలులో నెక్స్ట్ మంత్ బీసీ సామాజిక చైతన్య సభని భారతీయ జనతా పార్టీ నిర్వర్తిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో బీసీస్కి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక షార్ట్షీట్ని దాఖలు చేస్తుందని మీకు ఈవేళ నేను తెలియజేస్తున్నాను. బీసీ కార్పొరేషన్కి అన్యాయం చేస్తున్నారు, అలానే మేము షార్ట్షీట్ని అంశాల ఆధారంగా తయారు చేశాం. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. సామాజిక న్యాయం అనే దృక్పథాన్ని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్తుంది భారతీయ జనతా పార్టీ. 9 సంవత్సరాల నరేంద్ర మోడీ యొక్క పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకానికి తెలియజేయాలని ఈ నెల ఏదైతే ఎమ్మెల్యేల మీద అసెంబ్లీ స్థాయిలో ఛార్జ్షీట్ వేయడం కోసం ప్రయత్నం చేశాం, అలానే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎక్కడ అవినీతి చేసినా ఆర్టీఐ ప్రకారం వాళ్ళ మీద ఆర్టీఐ అప్లై చేసి నిధులు కేంద్రం ఏ విధంగా ఇచ్చింది, ఆ నిధులు ఇక్కడ ఏం ఖర్చు పెట్టారనేటువంటి విషయాలు కూడా గ్రామ స్థాయిలో విచారణ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. దీనిలో ప్రధానంగా అసెంబ్లీ స్థాయిలో వేసినప్పుడు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఛార్జ్షీట్ పెట్టాలని ప్రయత్నం చేశాం, కానీ మొన్న అరెస్టులు చేయడం, మరలా నెల్లూరులో మరలా అరెస్ట్ చేయడం, రేపు గవర్నర్ గారిని ఈ విషయం మీద ఒక బీసీ నాయకుడి మీద మొగరాలు సుదేశ్ మీద ఇక్కడ డిఎస్పీ ప్రవర్తించిన తీరు మీద డీజీపీని కలవడం, ఓబీసీ మొత్తం ఉద్యమం చేయడం, బీజేపీ రేపు గవర్నర్ను కూడా కలిసి ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద జగనన్న కాలనీ పేరుతో భూము కొనుగోళ్ళు అక్రమాలు. ఈ సందర్భంలో ఇక్కడున్న కలెక్టర్ గారు కూడా మౌనంగా ఉండిపోయాడు. ఆ టైం ఈ భూములు కొనే విషయంలో ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. రేటు పెంచమంటే ఇది అప్పుడు కూడా గట్టిగా చర్చకొచ్చినటువంటి అంశం. ఈ విధంగా ఈ ఛార్జ్షీట్ని జిల్లాలో ఏర్పాటు చేయడం విశ్వసాయి ఇస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్. కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM టు 4:45 PM. కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్ విశ్వసాయి ఇస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.